బ్రెడ్ తమనం చెంచయ్య స్థూపాన్ని ఆయన స్వగ్రామమైన ప్రాసంగుల పాడలో సీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమల్లి మద్దు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సిపిఎం అద్దంకి ప్రాంతీయ కమిటీ కార్యదర్శి మోండ్రు ఆంజనేయులు అధ్యక్షత వహించారు. సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏలూరి సిద్ధయ్య జ్వాల అంజయ్య, సిపిఎం తూర్పు ప్రకాశ కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, వైసీపీ అద్దంకి నియోజకవర్గ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాచినా చెంచుగరటయ్య మాట్లాడారు. 8 సార్లు శాసనసభకు పోటీ చేసి 2 దఫాలు ఎమ్మెల్యేగా, సిపిఎం జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన తవనం చెంచయ్య ఈ తరం నేతలకు ఆదర్శమని అన్నారు. సభలో ప్రజానాట్య మండలి కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. మీకు ఈరోజు రేపు 23వ తారీఖున రిజల్ట్స్ రాబోతా ఉన్నాయి. ఈ రిజల్ట్స్ సందర్భంగా ఈ పార్టీ వస్తుందంటే ఒకరు కాదు, ఆ పార్టీ వస్తుందని ఒకరు, ఒక ఆయన తొడదట్టేవాడు, ఇంకొక ఆయన చంపదట్టేవాడు, ఆయన చూడగల కథ ఎట్టకుండా నేను మనవి చేస్తున్నా మీకు అందరికి. నిండు సభలో నా పేరు గుర్తుపెట్టుకోండి, బాగా మళ్ళా వస్తాయి ఊరికి. ఈ చొప్పదట్టేవాళ్ళు, తొడదట్టేవాళ్ళు కాలగర్భంలో గడిచిపోతారు రానున్న రోజుల్లో. నేను మనవి చేస్తాను మీకు అందరికి, ఏమండి ఇక్కడ మాట్లాడుతున్నారని మీరు అడగొచ్చున్నాను. నేను మీకు మనవి చేస్తున్నా మిత్రులారా, 1991లో మన దేశంలో ప్రభుత్వాలు మన రైతాంగానికి 1991లో రైతాంగాన్ని, రైతాంగం వ్యవసాయంలో పెద్ద పెద్ద రైతులకి భూస్వాములకి పోటీగా నిలబడాలన్నట్లయితే వాళ్ళకు పెట్టుబడులు ఉంటాయి, భూములు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళతో సన్న చిన్న రైతులు పోటీ పడలేరు. అందుకని చిన్న రైతులకు అందరికీ సబ్సిడీలు కావాలని చెప్పి 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చిన్న రైతులను ఆదుకోవాలి, మధ్యతరగతి రైతులను ఆదుకోవాలి, మధ్యతరగతి రైతాంగానికి అంత సబ్సిడీలు ఇవ్వాలి, విత్తనాలు సరఫరా చేయాలి, మధ్యతరగతి రైతులు చిన్న రైతులు పండించిన పంటలు అమ్ముకోలేకపోతే మార్క్ఫెడ్ లాంటి ప్రభుత్వ ఎఫ్సిఐ లాంటి ప్రభుత్వ ఏజెన్సీలు మార్కెట్లో దిగి సరుకు కొని గిట్టుబాటు ధర పేద రైతులకి మధ్యతరగతి రైతులకి గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా ఈ ఎఫ్సిఐ శాసనగారి నుంచి నాకు, ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా నా చిన్నతనం నుంచి నాకు బాగా తెలిసింటుంది. అంటే చిన్నతనం అంటే నా 14 సంవత్సరాల వయసులో ఎస్ఎస్ఎల్సి సందర్భంలో అప్పుడు 1962 మా తాతగారు ఎమ్మెల్యే కమ్యూనిస్ట్ పార్టీ పాటిపల్లి రంగనాయుడు గారు, అదే సందర్భంలో మన సింగయ్య గారు మన చచ్చయ్య గారు కూడా సంతోష పాటికి శాసనసభ్యులుగా ఉన్నారు. అప్పుడు సుందరగొండ సింగ్ గారు అమ్మఒంగోలుకి ఎన్నికయ్యారు, డాక్టర్ బివి నాయుడు గారు ఒంగోలుకి, జారిమూడి లక్ష్మణ్ గారు చేరారు. ఎందుకంటే మొట్టమొదటి ఎన్నికలు నేను రాజకీయాల్లో ఆ వయసులో బాగా ఫాలో అవుతుండేవాడిని. ఎందుకంటే మా ఆ ఇంట్లో ఉండేవాళ్ళం కాబట్టి అందరూ వస్తుండేవాళ్ళు, అందరితో కూడా నాకు చింత నుంచి కూడా పరిచయాలు కూడా ఉండే. ఆ విధంగా నాకు ఈ పార్టీ పెద్దలతోటి మరి మొట్టమొదటి కూడా కుటుంబ పరంగా నాకున్నటువంటి స్నేహం సంబంధాలు, తర్వాత కూడా కాలేజీ చదువుల్లో నా మిత్రులంతా కూడా కమ్యూనిస్టు కుటుంబం చూసినట్టు వాళ్ళు. ఈ సందర్భంగా మన మధుగారికి తెలిసిన రవీంద్ర, డాక్టర్ రవీంద్ర కొట్లాల సత్యనారాయణ గారు, కొట్లాల సత్యనారాయణ అబ్బాయి మేమంతా మిడిల్ కాలేజ్లో ఫ్రెండ్స్, హోమ్ మినిస్టర్ మేమంతా కూడా పరీక్ష ఏదైనా ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా ర్యాంకులైనా గ్రేడులైనా ఫలితాల సాధనలో క్షీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు.
సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో ఒకరు, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198, మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది, మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది, అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. ఎస్ఎస్సీ 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4, డిపూజిత, జిఎన్వి కిరణ్మయీ, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన వారు 2, 9.2 జీపీఏ సాధించిన వారు 4, 9 జీపీఏ సాధించిన వారు 3, ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్.